నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పొదలకూరు పట్టణంలో ఓటింగ్ సరళిని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి పరిశీలించారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు మండలంలోని లింగంపల్లి, ఆల్తుర్తి, చెన్నారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, పోలింగ్ సరళిని పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, టీడీపీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ కనిపిస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. సర్వేపల్లి తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేశారు. అన్న వేస్తున్నారు సార్.